ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామంలో ఉన్నాం మాదారం గ్రామంలో కొత్తగా యాభై ఏడు ఎకరాల్లో ఒక క్రషర్ రాబోతుంది అని చెప్పి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళంతా ఈ క్రషర్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ సుమారు యాభై ఏడు ఎకరాల్లో క్రషర్ రాబోతుంది అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది మీ ఇల్లు కూడా ఆ క్రషర్కి దగ్గరలో ఉన్నాయి ఏంటి అసలు మీకు ఏంటి ఇబ్బందులు ఏంటి ఆ క్రషర్ వల్ల అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన కేసర్కే ఇండ్లన్నీ పరిలు వాస్తున్నాయి దుమ్ము వస్తున్నది అది అంతకుముందు దూరం ఉన్నది ఇంకా మరీ దగ్గరికి తీసుకొచ్చి పెడతామంటే మేము ఒప్పుకోము తేవద్దు దగ్గరికి తేవద్దు ఆ పెట్టిందే అది బంద్ చేస్తేనే బెస్టు ఇండ్లన్నీ పరిలు వాస్తున్నాయి పరిలు వాసి మాకు దుమ్ము వచ్చి మాకు ఎంత కురుపులు అవుతున్నాయి తెలుసా ఇవన్నీ కురుపులు డాక్టర్ దగ్గర పోతే కురుపులు దేని వల్ల వస్తున్నాయి మీకు డెస్ట్ పడుతున్నది డెస్ట్ వలన మీకు కురుపులు వస్తున్నాయి అని డాక్టర్ చెప్తున్నాడు అయితే మాకు డెస్ట్ వలన మాకు అనేక రోగాలు కూడా వస్తున్నాయి అది పెట్టొద్దు అది బంజేయాలి పచ్చని చెట్లన్నీ తెల్లగా అయిపోయినాయి రోడ్లన్నీ తెల్లగా దుమ్ముతో నిండిపోయినాయి మీరేమో కూతబెట్టు దూరంలో ఉన్నారు మరి పెద్దవాళ్ళు ఉన్నారు క్రెషర్లు పెట్టడానికి పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఏం చెప్పదలుచుకున్నారమ్మా పెద్దవాళ్ళకి క్రెషర్లు ఎవరైతే పెడదామని అనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తారు పెట్టద్దు పెట్టద్దు అంతే ఇంతవరకు పెట్టిందే చాలు అది అక్కడికే మాఫ్ చేసి కొత్తవి పెట్టవద్దు ఇంకా చాలా ప్రమాదం వస్తుంది మాకు గ్రామం దగ్గర ఉంది కాబట్టి కెషర్ దగ్గర పెడితే ఒప్పుకోము అది పెట్టద్దు ఒకవేళ పోలీసులు సాయంతో ఇక్కడికి వచ్చి పర్మిషన్లు తీసుకొని ఆ క్రషర్లు పెట్టేవాళ్ళు క్రషర్ పెడితే అడ్డుకోబోతూ ఉన్నారా మీ మహిళలందరూ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారు ఏం చెప్తారు పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళకి ఇండ్లు ఉండయా వాళ్ళకు ఉండయా వాళ్ళకి దగ్గర ఉండయా వాళ్ళు కూడా మాట్లాడలేరా మేము కూడా అట్నే మాట్లాడతాం రావద్దు పోలీసులకు కూడా అంతే రావద్దు మాట్లాడవద్దు ఇది పెద్దవాళ్ళకు సంబంధించింది కాదు పెద్దవాళ్ళు పెట్టవద్దు అది ఏం చెప్తారమ్మా చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలు అందరూ చెప్తున్నారు అసలు ఏంటి గాలి తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉందా ఏం చెప్తారు చాలా ఇబ్బందిగా ఉంది సార్ చిన్నపిల్లలకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది జ్వరాలు వస్తున్నాయి బాగా చిన్నపిల్లలు హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఏందమ్మా ఎన్నర్లేదు ఇన్ని వార వారం వస్తున్నారు పిల్లల్ని తీసుకోని అంటే డస్ట్ మాకు పడట్లేదు సార్ పిల్లలకి ఇబ్బంది అయిపోతుందని మేము వస్తున్నాం హాస్పిటల్కి డాక్టర్ కూడా పరిచయం అయిపోతున్నారు వారం వారంలో రెండు సార్లు అవుతుంది పిల్లల్ని చాలా ఇబ్బంది అవుతుంది ఈ కేసర్ అనేది పెట్టొద్దు అంటే ఇప్పటికే మీ గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల తొమ్మిది క్రషర్లు ఉన్నట్టు మాకు తెలుస్తుంది ఇప్పుడు కొత్తగా చాలా చాలా పెద్ద క్రషర్ పెట్టబోతున్నారు అది యాభై ఏడు ఎకరాల్లో అని చెప్పి తెలుస్తుంది మీ ఇల్లు ఆ క్రషర్కి దగ్గరలో ఉన్నాయి అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఆ క్రషర్లు పెట్టేవాళ్ళకి మొత్తానికి అసలు పెట్టొద్దు సార్ ఇప్పటికి పెట్టినది జాలు ఇప్పుడు కొత్తది అయితే అసలు పెట్టొద్దు ఎవరు వచ్చినా మేము మాట్లాడుకుంటాం సార్ పెద్దవాళ్ళైనా అయినా ఎవరు వచ్చినా మేము మాట్లాడుతాం అంటే ఒకవేళ రాబోయే రోజుల్లో ఆ క్రెషర్ పనులు ముందుకు వెళ్తే ఇక్కడున్న మహిళలందరూ ధర్నా చేస్తామని చెప్తూ ఉన్నారు నిజంగానే ఆ పరిస్థితుందా ధర్నా చేయబోతున్నారు అవును సార్ చేయాలనుకుంటున్నాం ఈ టూ డేస్లలో మేము ధర్నా చేయాలనుకుంటున్నాం కానీ కొత్త కేసులు అయితే రావద్దు పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది పెద్దవాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అమ్మ మీ ఇంటి దగ్గర మొత్తం చూసాము ఇళ్ళన్నీ నెర్రలు బారిపోతూ ఉన్నాయి దేనికోసం అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ బర్మదేవలు మొత్తం కూర్చుంటే మనిషే అదిలిపోతుంది మొత్తం ఒకనాడైతే రేకే వచ్చి కింద మీద పడిపోయింది తెల్లందాక బ్రహ్మదేవలకు ఇక మొత్తం దుమ్ము మొత్తం గొంతులకు పోయి మనిషికి జ్వరాలు ఇప్పుడు నేను జ్వరం వచ్చి కూడా నాలుగైదు రోజులు అవుతుంది పండుకొని అంటే ఈ క్రెషర్ల అమ్మా ఈ ఇబ్బందులన్నీ ఏం చెప్తారు కెషల వల్లనే ఇబ్బందులు ఇవన్నీ దుమ్ము అంతా తెల్లర వరకు మొత్తం ఇట్లా నిండుకపోతుంది ఆకిట్లా రెండు రోజులు వాకిలు గడగకపోతే మొత్తం తెల్లగా అయితే సున్నామేసినట్టు అట్లా ఆరోగ్యాలన్నీ పాడైపోతున్నాయి అంటే ఇప్పుడు యాభై ఏడు ఎకరాల్లో ఇంకో కొత్త క్రషర్ రాబోతుంది మీ ఇంటికి దగ్గరలోనే అని చెప్పి మీకు తెలిసే ఉంటుందమ్మా ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకి ప్రభుత్వానికి ఏం చెప్తారు వద్దు అదే ఇక మేము ఆ కెషర్ పడితే మా పానాలు ఇంకా ఆరోగ్యం పాడైపోతాయి మేము ఉంటామా స్వస్తామా తెలియదు ఇక ఏం చెప్తారండి ఇల్లు ఎక్కడికక్కడ పగిలిపోతూ ఉన్నాయి పెద్ద ఎత్తున బ్లాస్టింగులు జరుగుతూ ఉన్నాయి కంకర క్రషర్లలో ఏంటి మాదారానికి ఎందుకు ఈ దుస్థితి అసలు స్థానికులుగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఉన్న కేసర్ వాళ్ళనే చాలా ఇబ్బంది పడుతున్నాము గ్రామ ప్రజలము ఉన్న ఒక రేగులు లేని ఉండి కష్టం చేసుకొని కట్టుకునే బర్మ దెబ్బలకు రేగులు పళ్ళిపోవడము క్రాకులు వచ్చడము ఆ క్రాక్లలో చాలా ఇబ్బందిగా పడుతున్నాం మళ్ళీ అందులో డెస్ట్ వచ్చి కూడా తాగి నీళ్ళల్లో కూడా కలుష్యం అయిపోయి మాకు ఆరోగ్యం పాడైపోతున్నాయి పడుకున్నప్పుడు నైట్లో పీర్చే గాలిలో కూడా లోపలికి పోయి ఉపృతల్లో కూడా చాలా ఆరోగ్యం దెబ్బతింటుంది మళ్ళీ ఇప్పుడు కొత్త కేశాలు మళ్ళీ వేయడం వల్ల ఇంకా మాల చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది అసలు మానవ జన్మ ఉండి కూడా వేస్ట్ వాళ్ళు డబ్బులు సంపాదించుకొని మన జనాలను చంపినట్టుగానే చంపేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వెంబడే దీన్ని కేశర్ తీసేసి ప్రజలను కాపాడాల్సింది ప్రభుత్వం పోయి ప్రజల పానాలు తీస్తుంది ఈ ప్రభుత్వం దీని వెంటనే కేశర్ తీసేసి దాన్ని ఎత్తివేయాలి ఎలాంటి గీడా మాకు దానివల్ల ఒక వన్ వన్ పర్సెంట్ కూడా మాకు లాభం లేదు కేశర్ వల్ల డబ్బులు వాళ్ళకు ఆరోగ్యం మేము పాడైపోతున్నాం హాస్పిటల్కి పెట్టుకుంటున్నాం అవి కూడా చాలా ఇబ్బందిగా బా బాధపడుతున్నాం రైతులు మరీ మీరు బోర్ ఒక ముప్పై వేలు వేసి బోర్ వేస్తే దానికి మళ్ళీ కూలిపోయి మళ్ళీ ముప్పై నలభై వేలు ఖర్చు అవుతుంది ఎవ్వరు కూడా రైతులు కానీ పేద ప్రజలు కానీ ప్రజలకు గ్రామస్తులు ఎవ్వరు కూడా బాగుపడే లక్షణాలు కనిపిస్తలేవు దీనివల్ల మళ్ళీ ఇంకోటి రోడ్డు కూడా ఎవరు కేసర్ వేసి వల్ల రోడ్లు రాకడానికి పోనీ కూడా చాలా ఇబ్బంది కలుగుతున్నాం హాస్పిటల్ కావాలన్నా ఏదైనా రావాలన్నా కానీ చాలా లేట్ అయ్యి గర్మిణి సీలు కూడా మధ్యలో చనిపోవడం లోపల పిండము అది అవుతుంది చాలా ఘోరమైన పరిస్థితి అసలు గవర్నమెంట్ కూడా ఇలాంటి మళ్ళీ డెబ్బై నూట యాభై ఎకరాల్లో మళ్ళీ ఒక ఏడైనా కేసాలు అలవాటు చేయడం చాలా కరెక్ట్ కాదు ఒకవేళ చేసినట్టయితే మళ్ళీ ఇంకా ఉద్యమంలో పాల్గొని మా పాలన తెగించి దాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తాం గ్రామస్తులందరం కలిసి సభంగా తెలుస్తాం మనతో పాటు కొంతమంది ఉన్నారు ఏంటి పెద్దమ్మ ఏంటి దుమ్ముతో నిండిపోయింది మీ మీ గల్లీలన్నీ పచ్చని చెట్లన్నీ తెల్లగా అయిపోయినాయి ఎందుకు ఏం చెప్తారమ్మా మరి ఆ మిషన్ అవ్వద్దు అంటారు ఇప్పుడు వాడే మిషన్ వద్దు మాకు మా పానాలే మంచి కూడా లేవు మరి అన్నీ ఇంట్లో వయసు ఊడిపోనైనా ఇంకా బయట కాదు ఇంట్లో వయసు ఊడిపో పర్యలు మొన్న గట్టి మిల్లు మరి ఎత్తుకేయాల మరి మేము రావాలా బతకాలన్నా అంటే ఇప్పటికే ఈ చుట్టుపక్కల తొమ్మిది క్రషర్లు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా యాభై ఏడు ఎకరాల్లో ఇంకో క్రషర్ రాబోతుంది అని చెప్పి తెలుస్తూ ఉంది ఏంటి అది వస్తే మంచిది అంటారా రావద్దంటారు రావద్దు రావద్దు మాకు రావద్దు మాకు పాపలం ఉన్నది కనబడతలేవు నీకు అంత దుమ్ము వచ్చి కడుపులలో పోయి మేము రోగాలకు పెట్టుకుంటున్నాం సారు పోతున్నాము వచ్చినప్పుడల్లా పోతున్నాము ఎన్నిసార్లు వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడల్లా సార్లు వచ్చినప్పుడల్లా పోతూనే ఉన్నాము మరి ఇప్పుడు ఈ క్రెషర్లుకి సంబంధించి మీ ఊర్లో పెద్దలందరూ తీర్మానం చేశారు క్రెషర్ పెట్టొద్దని చెప్పి మీరేం చెప్తారమ్మా మహిళలు కూడా పాల్గొంటారా ఏం చెప్తారు చెప్తాము ఏం భయం లేదు ఇది పెట్టద్ద చెప్తాము మాకు వద్దు ఆ ఉన్న కేసారే వండుకోవాలి వండుకోని అక్కడ ఈ మళ్ళా వాడితే మాకు వద్దే పోదు మేము ఏడు ఉండాలి మేము ఏడ బతకాలి మా పిల్లలు ఎట్లా కావాలి ఇక చిన్న చిన్న పిల్లలకి బయట వచ్చి ఆడతారు మరి రావచ్చే రప్ప వచ్చే మరి ఎట్లా చేయాలి మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు ఏంటన్నా పెద్ద ఎత్తున ఇళ్ళన్నీ పగిలిపోతూ ఉన్నాయి ఇప్పటికే తొమ్మిది క్రషర్లు ఉన్నాయి మాదారం కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకొక పెద్ద క్రషర్ రాబోతుంది అని చెప్పి మనకు తెలుస్తుంది అసలు యువకులు ఏమనుకుంటున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఇంతకుముందు గతంలో ఉన్న క్రష గత పది పదిహేను సంవత్సరాల నుంచి మా గ్రామంలో క్రషర్లు నడిపిస్తున్నారు వాటిపైన కూడా మేము గత సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ కలెక్టర్లకు కానీ ఎంఆర్ఓలకు కానీ ఉన్నతాధికారులకు కానీ ప్రతి ఒక్కరికి విన్నపించినాము కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఆచామాచిగా వచ్చి ఏదో ఎంక్వైరీ చేసినట్టు చేసి మాకు రిప్రజెంటేషన్స్ మేము వచ్చాము ఎంక్వైరీ చేసాము ప్రిస్ట్రిక్షన్స్ యూజ్ చేస్తున్నారు మైనింగ్ వాళ్ళని అని చెప్తున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకుంటే ఈరోజు మా వాళ్ళకి ఎలా ఉన్నాయంటే ప్రిస్ట్రిక్షన్స్ ఒక సామర్థ్యాన్ని మించి వాళ్ళు పేలులు చేయడము ఈ క్రషర్లకి సంబంధించి నుంచి సరే ప్రస్తుతానికైతే ప్రజాభిప్రాయ సేకరణ ఆగిపోయినట్టు మనందరికీ తెలుస్తుంది మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత ఈ క్రషర్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పి ఇంకొక మాట వినిపిస్తుంది ఒకవేళ క్రషర్ పనులు ప్రారంభమైతే గ్రామంలో ఉన్న యువకులందరూ ఏం చేయబోతున్నారు మేము దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో దీనికి అదే విధంగా ఉద్యమించి దానికి ఎట్లా ప్రతిపాదన అంటే మేము ఏ విధంగా చేయాలని ఒక ప్రతిపాదన ఆల్రెడీ నిర్ణయించుకున్నాము ఇప్పటికే వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్న ముందే మేము అన్ని పెద్ద వామపక్షాల దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దాన్ని అడ్డుకుంటామని పెద్ద ఎత్తున మేము సోషల్ మీడియా ద్వారా మేము ప్రచారం జరిపినాం మా ప్రచారం ద్వారానే వాళ్ళు ఇవాళ అక్కడ న్యాయం ఉంది అని చెప్పేసి వాళ్ళు వెనుకడు వేసారని మేము కోరుకుంటున్నాం అనుకుంటున్నాము ఎందుకంటే ఈ ఒకలా వాళ్ళు పెడదామని వచ్చినా దేనికైనా తెగిస్తాం ఎందుకంటే మా గ్రామంలో ఇప్పటికీ సమస్యలు మేము బ్రతకలేము ఆ క్రెషర్లు పెడితే మేము గ్రామాలలో నివసించడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇవి ఈ రెండు వందల యాభై మీటర్ల దూరం కూడా లేదు అలాంటి దాని దగ్గర క్రెషర్లు పెట్టడము ప్రభుత్వానికి కూడా చింతశుద్ధి ఉండాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం ఎందుకంటే ప్రాణాలతో ప్రజల యొక్క ఇక్కడ నాలుగు వేల జనాభా సుమారు నాలుగు వేల జనాభా ఉంటారు వాళ్ళతో చెలగాడ ప్రాణాల చెలగడాడము సమంజసం కాదు దీనికి ఎంత పెద్ద ఎత్తున యువకుల తరఫున మేము ప్రశ్నిస్తాము ఎంత పెద్ద చేస్తాం అర్పిస్తాం మహిళలు ఉన్నారు నా పక్కన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీరు చూస్తున్నారు చిన్నపిల్లలు వారంలో రెండుసార్లు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కేవలం చిన్నపిల్లలే కాదు ఇక్కడ వీళ్ళు ఎలా బతుకుతున్నారు అనిపించేలా ఈ రోడ్లు కానివ్వండి పచ్చని చెట్లన్నీ తెల్లగా మారిపోయినాయి ఇకనైనా ఎవరైతే ఈ క్రషర్లు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు స్పందించాలి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి గ్రామస్తులందరూ చెప్తున్నారు ఎంత ఉన్నా ఖచ్చితంగా ఈ అయితే అడ్డుకొని తీరుతామని చెప్పి మాదారం మంత్రికుంట గ్రామస్తులందరూ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ జాని భాషతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ సంగారెడ్డి జిల్లా నుంచి